మైనార్టీ సంక్షేమం. ఈ ప్రభుత్వము వక్ఫ్ బోర్డులకు చెందిన స్థిర చరాస్తుల సర్వే నిర్వహించి అట్టి ఆస్తులను మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతకి ఉపయోగించేలా చూడటానికి స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఇమాంల గౌరవ వేతనానికి నెలకు రూపాయలు 10,000 మరియు మౌజంల గౌరవ వేతనాన్ని నెలకు రూపాయలు 5,000 పెంచాలని ప్రతిపాదించడం అయింది. అదేవిధంగా పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని కల్పించాలని కూడా ప్రతిపాదించడం అయినది. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల కింద మైనార్టీ సంక్షేమం మరియు అభివృద్ధి కోసము 2,106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడం అయినది. బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ సామాజిక వర్గాల రాజకీయ అభ్యున్నత కోసము దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు మున్నటి వరకు నామినేటెడ్ పోస్టుల విషయంలో 50% రిజర్వేషన్ కల్పించేందుకు ఒక బిల్లును తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వారి ఆర్థిక ఔన్నత్యం కోసము అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఉంటాయి.